బోధిశెట్టి వెంకటసూర్య గారు. ఓకే, ఇంటీరియర్ డిజైన్స్. ఇంటీరియర్ డిజైన్స్ మీద మీరు వెబ్సైట్ ఏమైనా బిల్డ్ చేశారా అండి? ఇంతకుముందు వెబ్సైట్ ఏదైనా ఉందా మీకు? ఓకే ఓకే. సో ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటి వరకు, ఎలా ప్రమోట్ చేశారు బిజినెస్ని? ఫేస్బుక్లో. ఓకే, ఫేస్బుక్లో ఎలా చేశారు? దానికి సపరేట్ ఏమన్నా పేజ్ క్రియేట్ చేశారా ఫేస్బుక్లో? లేదంటే మీ ప్రొఫైల్ నుంచే పోస్టింగ్స్ చేస్తా ఉన్నారా? మేడం ఒక్కసారి భోగిశెట్టి వెంకటసూర్య డిస్టింక్షన్ ఒకసారి అన్మ్యూట్ చేయండి ఒక పర్సన్. ఎవరు సార్? భోగిశెట్టి వెంకట సూర్య కుమారి ఏదో ఉంది కదా, నేమ్ ఏదో ఉందో చూడండి ఒకసారి. అన్మ్యూట్ చేశాను సార్, ఆస్టాన్ మాట్లాడండి. సార్ చెప్పండి. మేడం హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. మరి వచ్చేసి ఇంటీరియర్ డిజైన్. అవును సార్, అవును సార్. ఓకే, ఫేస్బుక్ లో ఎలా ప్రమోట్ చేస్తున్నారు? తెలీదు సార్, ఫేస్బుక్ లో వేరే అబ్బాయి బయట నుంచి ఎవరినో పిలిపించి చేయించేస్తారు ఒకసారి అంతే. ఓకే, ఫేస్బుక్ లో ఇంతకు ముందు పోస్టర్స్ ఏమైనా చేస్తున్నారా? అవి ఏమైనా మీకు చూసారా? మీరు ఎలా చేస్తున్నారు ఏంటని? లేదు సార్, నేను అసలు చూడలేదు, వేరే అబ్బాయి ఎవరో చేశారు. ఓకే, ఫేస్బుక్ లో కూడా మీకు సపరేట్ పేజ్ ఉండాలండి, అంటే మీ ప్రొఫైల్ నుంచి కాకుండా ఒక దానికి ఇంటీరియర్ డిజైన్స్ కి సపరేట్ పేజ్ ఉండాలి. ఓకే సార్. ఆ పేజ్ లో మీరు ఎప్పటికప్పుడు మీరు ఇంతకు ముందు అంటే మీరు ఇంటీరియర్ డిజైన్స్ చేసిన డిజైన్స్ ఉంటాయి కదా? అవును సార్, అవును సార్. సో వాటి గురించి మీరు పోస్టింగ్స్ చేస్తూ ఉండాలి అండ్ కంటెంట్ కూడా రాయాలి. ఫేస్బుక్ లో మెయిన్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలండి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి పోస్టింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంకొకటి, మీరు పోస్ట్ చేసే టైమింగ్స్ కూడా చూసుకోవాలి, అంటే పోస్టింగ్ టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సోషల్ మీడియా మార్కెటింగ్ లో. ఏ టైమింగ్స్ లో ఎక్కువ ఎంగేజ్మెంట్ రేట్ ఉంటుంది అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. అంటే అబ్బాయి ఎలా చేస్తాడంటే ఓన్లీ డ్రీమ్ స్పేస్ అని మాడ్యులర్ కిచెన్ అని పెట్టేసి ఒక ఇమేజ్ పెట్టాడు సార్, అంతే. అంతకు మించి ఏం చేయలేదు అబ్బాయి అసలు. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, మీరు చేసిన పోస్ట్ ని గ్రూప్ షేరింగ్ చేయాలి, అంటే ఎలా అంటే కమ్యూనిటీస్ ఉంటాయి చూసారా, గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్ లో, మనకి గ్రూప్స్ ఉంటాయి ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. సార్ మీరు అవన్నీ క్లియర్ గా చెప్తారా? మనకి ఫేస్బుక్ మాడ్యూల్ వస్తుంది కదండి నెక్స్ట్, ఒక రేపు గానీ ఎల్లుండి గానీ స్టార్ట్ చేసేస్తాం ఫేస్బుక్. ఓకే సార్. సో మీరు చెప్పినట్టు నేను చేస్తే ఇది వర్కౌట్ అవుద్దా సార్? మాది మా డొమైన్ పెట్టేసుకుంటే నేను అవుద్దా సార్? పెట్టుకోవచ్చు అండి. మీరు డొమైన్ కొనుక్కోవాలండి. ఓకే, గోడాడీలో బై చేయాలి, హోస్టింగ్ అండ్ డొమైన్ కొనుక్కోవాలి. ఇప్పుడు మీరు లోకల్ హోస్ట్ లో చేసేది ఏంటంటే డెమో వెబ్సైట్స్ అనమాట, అంటే మీకు వెబ్సైట్ ఇలా ఉంటది అని తెలుసుకోవడానికి డెమో వెబ్సైట్ చేస్తారు. డెమో అంతా మీకు నచ్చినట్టు ఆ డెమో తీసుకెళ్లి డైరెక్ట్ గా మీరు కొనుక్కున్న హోస్టింగ్ కి కనెక్ట్ చేసేటప్పుడు. ఫస్ట్ మీరు ఏంటంటే గోడాడీలో మీకు ఏదైతే డొమైన్ నేమ్ కావాలనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ పర్చేస్ చేయాలి. మీరే వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు వర్డ్‌ప్రెస్ లో. అంటే ఫస్ట్ ఫేస్బుక్ కి చేద్దాం అని అనుకుంటున్నాను సార్. సోషల్ మీడియా నుంచి కూడా వెళ్ళచ్చు, ఫేస్బుక్ నుంచి కూడా మీకు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్స్ కూడా మనం చెప్తాం ఎలా చేయాలి. అవునండి, సోషల్ మీడియా, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం ఫేస్బుక్ అందులో ఒక పార్ట్ అన్నమాట. అవును సార్. ఓకేనండి. సార్ మీ క్లాస్ క్లియర్ గా అంటే మీకు మీరే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉంది. అందుకే సార్ నేను ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను. ఓకే మ్యామ్, నేను కుదిరితే కనుక మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే దాంట్లో అడగండి, నేను జాయిన్ అవుతాను. ఇప్పుడు కాదు, నేను చెప్తాను, అప్పుడు డౌట్స్ అడగండి, నేను అందులో ఫ్రీగా ఉన్నప్పుడు నేను మెసేజ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్, అన్మ్యూట్ చేసేయండి, మ్యూట్ చేసేసండి. రాజేష్ జయ జయ రామ్. ఓకే, ఎఫ్బి పోస్టింగ్
పెయిడ్ కన్నా ఫ్రీ ప్రమోటింగ్ చేయవచ్చు. ఫ్రీ ప్రమోటింగ్ చేయొచ్చు అండ్ పెయిడ్ పోస్టింగ్ కూడా చేయొచ్చు. మీకు లీడ్స్ కావాలంటే పెయిడ్ ప్రమోటింగ్ చేసుకోవాలి. ivanmarketer.com. ఓకే ఓకే ఓకే, నేను చెక్ చేస్తానండి, ఒకసారి చూస్తాను. యూట్యూబ్ మార్కెటింగ్, యూట్యూబ్ నుంచి ఎలా ఎర్నింగ్ చేయాలి? ఓకే, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ నుంచి. ఓకే గైస్, ఎంతమంది వచ్చారు? 153 మెంబర్స్ వచ్చారు. సో ఓకే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. లాస్ట్ 15 మినిట్స్ మీకు ఇస్తాను టైం. సో అప్పటి వరకు మీరు క్లాస్ వినండి, ఆ తర్వాత మనం డౌట్స్ గురించి మాట్లాడుకుందాము. మల్లికార్జున గారు లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, సో గైస్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో అందరికి డాక్ ఫైల్ కనిపిస్తుంది కదా? సో మనకి ఈ రోజు నుంచి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, పేజ్ ఆప్టిమైజేషన్ అంటే మనం ఎలా చేస్తాం? అసలు యాక్చువల్గా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సో మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసాం. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఎందులో చేసాం? విత్ ఇన్ ద వెబ్సైట్ చేసాం, అవునా? సో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద వెబ్సైట్ అనమాట. అంటే వెబ్సైట్ అవుట్ సైడ్ చేసేదాన్ని మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే, అలాగే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఇంకో పేరు ఏంటంటే ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్. ఓకే, దీన్ని ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ కూడా అంటారు. ఓకే, అర్థమైందా? సో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఆర్ ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ అయినా అంటారు అన్నమాట. సో ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో మెయిన్గా మనం ఏం చేస్తాం? సో బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేస్తాం, బ్యాక్ లింక్స్. ఓకే, ఈ బ్యాక్ లింక్స్ని మనం ఏమంటాం అంటే లింక్ బిల్డింగ్ అని కూడా అంటాం. దీన్నే మనం లింక్ బిల్డింగ్ అని కూడా అంటాం. ఓకే, అర్థమైంది కదా? సో ఎవరికైనా తెలియకపోతే పాయింట్స్ రాసుకోండి. ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ని మనం ఆఫ్ సైట్ ఆప్టిమైజేషన్ కూడా కాల్ చేస్తాం డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీలో. సో మెయిన్లీ మనం చేసేది ఏంటంటే బ్యాక్ లింక్స్, బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేస్తాం. అలాగే ఇది ఒక పాయింట్, దాన్నే మనం లింక్ బిల్డింగ్ కూడా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సైట్ సబ్మిషన్స్, డైరెక్టరీ సబ్మిషన్స్ అంటాం దీన్ని, డైరెక్టరీ సబ్మిషన్స్. డైరెక్టరీ సబ్మిషన్స్. ఇంకొకటి వచ్చి గెస్ట్ పోస్టింగ్స్. అండ్ ఇంకొకటి వచ్చి బ్లాగ్ కామెంటింగ్. ఫారం పోస్టింగ్స్ ఆర్ కామెంటింగ్స్. సో మీకు చూసారా, బ్యాక్ లింక్స్ మనకి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తాం అనమాట, ఈ 5 టెక్నిక్స్. ఓకే, అర్థమైందా? సో బ్యాక్ లింక్స్, ఫస్ట్ బ్యాక్ లింక్స్ జనరేట్ చేస్తాం, అలాగే డైరెక్టరీ సబ్మిషన్స్ చేస్తాం, అండ్ గెస్ట్ పోస్టింగ్స్ చేస్తాం. ఓకే, తర్వాత బ్లాగ్ కామెంటింగ్స్ చేస్తాం. సో అండ్ ఫారం పోస్టింగ్స్ ఆర్ కామెంటింగ్స్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ వస్తాయి, రాసుకోండి. సో మనకి ఆఫ్ పేజ్ అనేది
75% SEO కి మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఒక 25% మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో మెయిన్ గా మనకు ఆన్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, తర్వాత ఆఫ్ పేజ్ అనేది సెకండరీ అన్నమాట. ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే ఆన్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాక్ లింక్ అంటే ఏంటి? అసలు బ్యాక్ లింక్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఒక మనం చదువుతున్న ఒక కాలేజ్లో మీ గురించి మీ యొక్క ప్రిన్సిపాల్ కానీ మీ యొక్క హెచ్ఎం కానీ మీ గురించి మంచిగా చెప్పారనుకోండి. ఓకే, మీ గురించి మంచిగా చెప్పారనుకోండి, మీకంటూ ఒక క్రెడిట్ అనేది వచ్చింది. ఎవరు చెప్పడం వల్ల? ఒక గుడ్ పర్సన్ మీ గురించి చెప్పడం వల్ల, అంటే మీకన్నా హయ్యర్ క్యాటగిరీలో ఉన్న ఒక పర్సన్ మీ గురించి రికమెండ్ చేయటం వల్ల, రిఫర్ చేయటం వల్ల, ఓకే, మీకంటూ కొంత పేరు అనేది వచ్చింది. సో అలాగే మన వెబ్సైట్ కొత్తది అనుకోండి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వెబ్సైట్స్, వాటి నుంచి మీకు ఒక లింక్ వచ్చింది అనుకోండి. ఓకే, మీకు ఒక లింక్ మీ వెబ్సైట్లోకి వచ్చింది, అది దాన్ని బ్యాక్ లింక్ అంటాం. సో దానివల్ల మీకు ఏమైంది, మీ వెబ్సైట్ ఒక ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకున్న ఎగ్జాంపులే. ఒక మంచి వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి రిఫర్ చేసినప్పుడు రెండో వ్యక్తికి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే క్రెడిట్స్ అనేవి పెరుగుతాయి, అతని యొక్క ఇది అనేది పెరుగుతుంది అనమాట. సో అలాగే మన యొక్క వెబ్సైట్ కొత్తది అనుకోండి, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయిన ఒక మంచి వెబ్సైట్ నుంచి నీకు బ్యాక్ లింక్ వచ్చింది అనుకోండి, నీ యొక్క క్రెడిట్ అనేది పెరుగుతుంది, నీ యొక్క ర్యాంకింగ్ అనేది పెరిగింది. ఓకే, సర్చ్ ఇంజిన్లో నీ యొక్క ర్యాంకింగ్ అనేది పెరిగింది. మీ అందరికీ ఫస్ట్లో చెప్పాను, మనకి ర్యాంకింగ్ డొమైన్ అథారిటీ అండ్ ర్యాంకింగ్, పేజ్ ర్యాంకింగ్ ఇచ్చే ఒక వెబ్సైట్ ఉంది, అదేంటిది? మీ అందరికీ స్టార్టింగ్లో చెప్పాను, ఎస్, మోజ్. సో ఈ మోజ్ అనే ఒక వెబ్సైట్, మోజ్ అనే ఒక కంపెనీ మనకి దేన్ని చూసిస్తుంది అంటే బ్యాక్ లింక్స్ చూసే మనకి పేజ్ అథారిటీ అండ్ డొమైన్ అథారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా మోజ్ ఏం చేస్తుందో? సో ఇప్పుడు సపోజ్ మీ యొక్క ల్యాండ్ ఉంది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలి? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. దానికంటూ ఒక సపరేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసి స్టాంప్ వేస్తేనే దానికి వాల్యూ. అలాగే పేజ్ అథారిటీ డొమైన్ అథారిటీకి మోజ్ అనేది మాత్రమే ఆథరైజ్ చేయాలి. ఓకే, సో ఇది ఆథరైజ్ చేసి ఒక సర్టిఫికేషన్ ఇచ్చినట్టు అనమాట, మనకి ర్యాంకింగ్ అనేది ఇచ్చినట్టు. బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకొని ఇస్తుంది? మన యొక్క బ్యాక్ లింక్స్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ అనేది ఇచ్చింది. ఒకవేళ మీకు మీ వెబ్సైట్లో చాలా బ్యాక్ లింక్స్ ఉన్నాయి, మంచి మంచి వెబ్సైట్స్ నుంచి ఉంది, మీ ర్యాంకింగ్ అనేది మోజ్ ఇచ్చింది, అవన్నీ వెరిఫై చేసుకొని. ఓకే, సో దానివల్ల ఏంటి యూజ్ అంటే, మీ సర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్లో మీ యొక్క పేజ్ అనేది టాప్లోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అర్థమైంది కదా, ఇది బ్యాక్ లింక్స్. సో అలాగే డైరెక్టరీ సబ్మిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫ్ పేజ్లో. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం జస్ట్ డైల్ కానీ, సులేఖ కానీ, ఇవన్నీ ఏంటి, లోకల్ డైరెక్టర్స్. ఓకే, సులేఖ కానీ, ఎల్లో పేజెస్ కానీ, ఇవన్నీ లోకల్ డైరెక్టర్స్, రైట్? సో అలాగే మనకి తెలియని చాలా డైరెక్టరీస్ ఉంటాయి. ఓకే, లోకల్ డైరెక్టరీస్ చాలా ఉంటాయి, ఫ్రీగా సబ్మిట్ చేసే డైరెక్టరీస్ ఉంటాయి, పెయిడ్ తీసుకొని మన లింక్ని అప్రూవ్ చేసే డైరెక్టరీస్ కూడా ఉంటాయి. ఓకే, మన యొక్క వెబ్సైట్ లింక్ని ఆ డైరెక్టరీస్లో సబ్మిట్ చేస్తాం అన్నమాట. అలా సబ్మిట్ చేసినప్పుడు అవి అప్రూవ్ చేస్తాయి వాళ్ళ వెబ్సైట్లో, అప్రూవ్ చేస్తే మన లింక్ అనేది ఆ వెబ్సైట్లో ఉంటుంది అనమాట. ఎవరైనా యూజర్ ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి సెర్చ్ చేసినప్పుడు సమ్ కేటగిరీ గురించి సెర్చ్ చేస్తారు. ఇప్పుడు లైక్ ఇంటీరియర్ డిజైన్స్ ఉంది అనుకోండి, ఇంటీరియర్ డిజైన్స్ కేటగిరీ సెర్చ్ చేశారనుకోండి, అప్పుడు మన యొక్క వెబ్సైట్ కూడా ఆ యొక్క డైరెక్టరీలో కనబడుద్ది. ఇప్పుడు జస్ట్ డైల్లోకి వెళ్తున్నాం, జస్ట్ డైల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం మనకి ఏది నీడ్ అయితే దాని గురించి సెర్చ్ చేస్తున్నాం, అవునా? సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న కేటగిరైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనకు నచ్చిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం ఆ సర్వీస్ తీసుకుంటాం, అలాగే డైరెక్టరీస్ అన్నమాట.
డైరెక్టరీస్ లో కూడా మనం లింక్ సబ్మిట్ చేసినప్పుడు అది అప్రూవ్ చేస్తే అప్పుడు మన ఒక లింక్ అనేది అందులో ఉంటుంది. ఓకే, సో ఎవరైనా యూజర్ కనుక ఆ డైరెక్టరీస్ లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు మన లింక్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది, మన వెబ్సైట్ కి వచ్చింది ఆ లింక్ అనేది, అప్పుడు మనకి బ్యాక్ లింక్ కింద జనరేట్ అవుతుంది. ఓకే, దానివల్ల ఆటోమేటిక్ గా డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ అనేది పెరిగింది. ఓకే, సో డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ ఎలా ఉండాలి, దానికి కూడా ఒక అథారిటీ ఉంటుంది కదా, దానికి ఒక న్యూమరికల్ వేలో దాన్ని అంటే ఐ మీన్ కన్సిడర్ చేస్తారు న్యూమరికల్ వేలో. అంటే ఇప్పుడు మీ యొక్క పేజ్ అథారిటీ వచ్చేసి డొమైన్ అథారిటీ వచ్చేసి 30 ఉందనుకోండి, యావరేజ్ ఉన్నట్టు, అదే 60 అబవ్ ఉందనుకోండి, మనకి న్యూమరికల్ వేలో ఎలా కన్సిడర్ చేస్తారంటే డొమైన్ అథారిటీ అనేది 1 to 100 అనమాట. ఓకే, 1 to 100. ఓకే, మీది 60 అబవ్ ఉందనుకోండి, ఇంకా చాలా బాగున్నట్టు డొమైన్ అథారిటీ. ఒకవేళ 30-40 ఉందనుకోండి, యావరేజ్ ఉన్నట్టు. చాలా మంది ఏంటంటే కొత్త వెబ్సైట్స్కి ఎలా ఉంటాయంటే బిలో 10 లోపల ఉంటాయి అనమాట పేజ్ అథారిటీ డొమైన్ అథారిటీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది ఎలా కన్సిడర్ చేస్తారు, 1 to 100 అనమాట. ఓకే, మనకి చాలా బాగా పేజ్ క్వాలిటీ కానీ డొమైన్ అథారిటీ కానీ ఉందంటే కనుక ఆ పేజ్ ర్యాంకింగ్ అనేది మినిమం, దాని యొక్క పేజ్ అథారిటీ అనేది డొమైన్ అథారిటీ అనేది మినిమం 70-80 అలా ఉంటుంది, 60 అబవ్ ఉంటుంది. ఓకే, సో మోజ్ టూల్ బార్ మనం మన గూగుల్ ఎక్స్టెన్షన్లో, మీకు ఆల్రెడీ గూగుల్ ఎక్స్టెన్షన్స్లో ఎస్ఈఓ క్విక్ కానీ ఇలాంటి ఎలా గ్రామర్లీ కానీ యాడ్ ఎలా చేసుకోవాలో చెప్పాను, అలాగే మోజ్ టూల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్కి. అదే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పలానా వెబ్సైట్ మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ యొక్క బ్యాక్లింక్స్ ఎన్ని ఉన్నాయి, దాని డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను నా దాంట్లో మోజ్ నేను క్రోమ్ ఎక్స్టెన్షన్స్ కింద యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సో నేను ఇప్పుడు నా దాంట్లో మోజ్ యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి మోజ్ టూల్ బార్, మోజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్, ఇదిగోండి కింద మనకు కనిపిస్తుంది చూడండి, మోజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్ అని సెకండ్ది కనిపిస్తుంది కదా, ఇదిగోండి మోజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్ క్రో అని టైప్ చేస్తే మీకు మోజ్ టూల్ బార్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మీరు జస్ట్ ఇది క్లిక్ చేయండి ఫస్ట్ది బాగా. ఓకే, మనకి యాడ్ ఆల్రెడీ మోజ్ టూల్ బార్ ఉందని చూపిస్తుంది, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినట్టున్నాను ఒక నిమిషం చూద్దాం, మళ్ళీ అది అన్ఇన్స్టాల్ చేసి మీ క్రోమ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను అది ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఏం చేశానంటే తీసేసాను అనమాట, మళ్ళీ మీకోసం చూపిస్తానికి. ఇప్పుడు చూడండి మోజ్ టూల్ బార్ అని టైప్ చేసి ఇప్పుడు యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తుంది కదా, ఈ యాడ్ టు క్రోమ్ మళ్ళీ యాడ్ చేద్దాం. యాడ్ ఎక్స్టెన్షన్ ఎంటర్ చేయగానే మనకి మోజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోద్ది. సో చూడండి ఇక్కడ మనకి మోజ్ టూల్ బార్ది ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైన మోజ్ టూల్ బార్ ఎక్స్టెన్షన్. ఓకే, సో దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాము. ఏ
వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తాము. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. సో దీనికి ర్యాంకింగ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. దీనికి ర్యాంకింగ్ ఎంత ఉంది అండ్ అలాగే దీనికి పేజ్ బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి, ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది మనం దీని నుంచి చూడొచ్చు అన్నమాట. పైన మీకు మాజ్ టూల్ బార్ కనిపిస్తుంది చూడండి, ఒక బ్లాక్ కలర్ లైన్లో ఓకే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి మీ ఈమెయిల్ ఐడితో. ఓకే సో మనం జీమెయిల్తో లాగిన్ అవ్వడం క్రియేట్ చేసుకున్నాం. సో మనకి ఏమంటుందంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది అకౌంట్. ఇప్పుడు మన మెయిల్కి ఒక లింక్ పంపిస్తుంది అనమాట, యాక్టివేషన్ లింక్. దాన్ని క్లిక్ చేస్తే మన మెయిల్ నుంచి మెయిన్కి వచ్చింది లింక్ అనేది. సో మెయిల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో చూడండి స్టార్టింగ్లో వచ్చింది ప్లీజ్ యాక్టివేట్ యువర్ మోజ్ అకౌంట్ అని. సో దీని మీద క్లిక్ చేసి యాక్టివేట్ యువర్ అకౌంట్ యాక్టివేట్ కొట్టేస్తే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఆ లింక్ మీద. ఓకే ఇప్పుడు మాజ్ అకౌంట్ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే సో ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇవన్నీ క్లోజ్ చేసేసుకోండి, యాక్టివేట్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఫ్లిప్కార్ట్కి చూద్దాం. ఫ్లిప్కార్ట్కి మాజ్ యొక్క లాగిన్. ఓకే సో చూడండి మాజ్ పైన మీకు చూడండి ఇక్కడ హైలైట్ లింక్స్ అని ఉంది కదా, హైలైట్ లింక్స్ చూడండి పైన మీకు కనిపిస్తుంది చూడండి. మాజ్ యొక్క టూల్ బార్ కనిపిస్తుంది చూడండి. పేజ్ అనాలిసిస్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ పేజ్ అనాలిసిస్. ఈ పేజ్ అనాలిసిస్ మీద క్లిక్ చేయండి. ఈ పేజ్ అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి మనం ఏం చూస్తున్నాం, యూఆర్ఎల్ ఇదిగోండి flipkart.com. ఓకే ఓకే దాని యొక్క పేజ్ టైటిల్ వాళ్ళు ఏం పెట్టారు, ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫర్ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ గ్రాసరీస్ అని చెప్పేసి వాళ్ళ యొక్క టైటిల్ ఇచ్చారు అనమాట. ఏంటి పేజ్ టైటిల్ అంటే చెప్పే ఆన్ పేజ్లో మనకు పేజ్ టైటిల్ ఇస్తాం కదా అదే. మెటా డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు చూడండి ఇదిగోండి. సో మీరు ఇందులో కూడా పేజ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే ఒకవేళ వాళ్ళు పేజ్ టైటిల్ కానీ మెటా డిస్క్రిప్షన్ కానీ ఇవ్వలేకపోతే ఇక్కడ బ్లాంక్ కనిపించింది మీకు. ఓకే ఒక పేజ్ని మీరు అంటే అనాలిసిస్ చేసేటప్పుడు వాటి యొక్క పారామీటర్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసేటప్పుడు ఓకే మనం మాజ్ టూల్ బార్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే మెటా కీవర్డ్స్ చూడండి, మెటా కీవర్డ్స్ అనే ట్యాగ్ వీళ్ళు ఇచ్చారనమాట మనకి. మెటా కీవర్డ్స్ నేను చెప్పాను, మెటా కీవర్డ్స్ అనేది ప్రజెంట్ దాని యొక్క యూజ్ అనేది లేదు, ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. మెటా కీవర్డ్స్ ఎలా ఇచ్చారు చూడండి, ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా, ఆన్లైన్ షాపింగ్ స్టోరు, ఆన్లైన్ షాపింగ్ సైట్,
బై ఆన్లైన్ షాపింగ్ షాప్ ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ ఫ్లిప్కార్ట్ ఓకే సో యూజర్స్ రిలవెంట్ గా ఏమేమి సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ మెయిన్ కీవర్డ్స్ పెట్టారు మెటా కీవర్డ్స్ లో హెచ్ వన్ ట్యాగ్ ఇచ్చారా ఇల్లు చూడండి హెచ్ వన్ ట్యాగ్ ఇచ్చారు చూడండి ద వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ అని హెచ్ వన్ ట్యాగ్ ఇచ్చారు ఓకే సో జనరల్ అట్రిబ్యూట్స్ చూద్దాం పైన ఆన్ పేజ్ ఎలిమెంట్స్ చూసాం ఆన్ పేజ్ ఇవన్నీ ఆన్ పేజ్ పారామీటర్స్ ఉన్నాయని చెక్ చేసాం మెయిన్ సో జనరల్ అట్రిబ్యూట్స్ చూడండి కెనానికల్ లింక్ ఉంది పేజ్ లోడ్ టైమ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లో చెప్పాను మన పేజ్ యొక్క లోడ్ టైమ్ లో కూడా మనం తొందరగా లోడ్ అవ్వాలి ఆల్రెడీ మీకు చూపించాను మొన్న ఓకే ఉబర్ సజెస్ట్ లో మీకు చూపించా పేజ్ లోడింగ్ ఎంత అవుతుంది సైట్ ఆప్టిమైజేషన్ ఆప్టిమైజర్ లో చూపించాను మీకు అనాలిసిస్ చేసినప్పుడు ఈ పేజ్ మనకి మొబైల్లో ఎంత ఇదిగా లోడ్ ఎంత టైం తొందరగా లోడ్ అవుతుంది అండ్ డెస్క్టాప్లో ఎంత తొందరగా లోడ్ అవుతుంది అనేది సో పేజ్ లోడ్ టైం కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎస్సీఓలో యా 2 or 3 seconds ఇప్పుడు ఈ పేజ్ లోడ్ టైం అనేది 5.39 seconds ఎందుకు ఉందంటే ఫ్లిప్కార్ట్ అనేది చాలా పెద్ద వెబ్సైట్ ఓకే దాంట్లో చాలా పెద్ద పెద్ద కేటగిరీస్ చాలా కేటగిరీస్ ఉంటాయి లాట్ ఆఫ్ కేటగిరీస్ లాక్స్ లో ఉంటాయి కేటగిరీస్ అవునా సో దానికి ఆ స్పీడ్ అనేది చాలా ఎక్కువ అనమాట అంటే 5.39 seconds అని చాలా తక్కువ కంపేర్ టు ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఎందుకంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇప్పుడు మీరు స్టాటిక్ వెబ్సైట్స్కి ఎంత టైం పట్టింది అనుకోండి అందులో ఏం పేజెస్ ఉంటాయి హోమ్ పేజ్ అబౌటర్స్ సర్వీసెస్ కాంటాక్టర్స్ పేజ్ మాత్రమే ఉంటాయి అదే మనకి ఫ్లిప్కార్ట్లో ఎన్ని పేజెస్ ఉంటాయి ఒక్కొక్క కేటగిరీకి ఒక పేజ్ ఉంటుంది షూ అనే కేటగిరీ ఉందనుకోండి షూ కేటగిరీకి ఒక పేజ్ ఉంటుంది మళ్ళీ ఆ షూ కేటగిరీలో నైక్ ఉందనుకోండి ఒక్కొక్క బ్రాండ్ ఆ బ్రాండ్కి మళ్ళీ ఇంకో సపరేట్ పేజ్ ఓపెన్ అవుతుంది అవునా సో అన్ని పేజెస్ ఉన్న వెబ్సైట్ 5.39 seconds అనేది చాలా తక్కువ ఓకే సో ఇవన్నీ జనరల్ అట్రిబ్యూట్స్ లింక్ మెట్రిక్స్ అని ఉన్నాయి చూడండి లింక్ మెట్రిక్స్ ఇక్కడ మనకి 30 days ఫ్రీ ట్రయల్ అడుగుద్ది మోజ్ సో 30 days ఫ్రీ ట్రయల్ మీరు ఉపయోగిస్తే మీకు అప్పుడు మీరు ఏంటంటే మీ యొక్క లింక్స్ అంటే బ్యాక్ లింక్స్ ఏమేమి ఉన్నాయి ఆ యొక్క వెబ్సైట్కి అవన్నీ మీరు చూడొచ్చు అనమాట ఓకే ఒక నిమిషం సో ఒకసారి ఫ్లిప్కార్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తాం ఇంకో ట్యాబ్ చూడండి మనకు ఆటోమేటిక్ మోజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది ఇక్కడ చూడండి ఫ్లిప్కార్ట్కి ఎన్ని లింక్స్ ఉన్నాయి చూడండి పైన పిఏ అని ఉంది చూడండి పేజ్ అథారిటీ యాప్ ఉంది 68 ఉంది ఓకే దాని మీద క్లిక్ చేయండి ఇదిగోండి చూడండి మీకు మోజ్ flipkart.com ని అనలైజ్ చేస్తుంది అనలైజ్ చేసి మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ పేజ్ అథారిటీ ఎంత ఉంది 68 ఉంది డొమైన్ అథారిటీ ఎంత ఉంది ఓవరాల్ 91 ఉంది అంటే టాప్ ర్యాంకింగ్ వెబ్సైట్ ఇది ఓకే లింకింగ్ డొమైన్స్ అంటే బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర 16,200 లింక్స్ ఉన్నాయి అంటే వేరే వెబ్సైట్స్ నుంచి వచ్చిన లింక్స్ బ్యాక్ లింక్స్ అందులో ర్యాంకింగ్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని మొత్తం మీకు అనాలిసిస్ వచ్చేసింది చూసారా సో మీరు ఎప్పుడైనా ఆ ఎక్కడి నుంచి వచ్చినాయి లింక్స్ ఏ వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి కావాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ సిఎస్వి అని ఉంది కింద చూడండి పిక్ డౌన్లోడ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అలాంటి ర్యాంకింగ్ ఉన్న వెబ్సైట్స్కి మీరు ఆ లింక్ ఏదైతే ఇప్పుడు పేజ్ ఫ్లిప్కార్ట్కి
ఎక్కడ నుంచి అయితే వస్తున్నాయో లింక్స్ ఆ యొక్క వెబ్సైట్స్ లో మీ యొక్క పేజ్ లింక్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, దాని నుంచి బ్యాక్ లింక్స్ వచ్చేదానికి. అర్థమైందా? మన బ్యాక్ లింక్స్ ఈ కాంపిటేటర్ అనాలిసిస్ కూడా అంటుంది. ఓకే, కాంపిటేటర్ యొక్క బ్యాక్ లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఓకే, సపోజ్ మీరు ఇంటీరియర్ డిజైన్ అనుకోండి, ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో ఆ వెబ్సైట్స్ ని ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ ని ఎలాగ అనలైజ్ చేసామో అలాగే ఆర్టీని కూడా అనలైజ్ చేసి వాటికి ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ వస్తున్నాయి చూసుకొని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ వెబ్సైట్స్ లో మీ యొక్క లింక్ కూడా ప్లేస్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా యాంకర్ టెక్స్ట్ తో ప్లేస్ చేసుకుంటాం అని చెప్పేసి, బ్యాక్ లింక్ అయినా ఇంటర్నల్ లింక్ అయినా ఎక్స్టర్నల్ లింక్ అయినా సరే. ఇప్పుడు అర్థమైందా మనకి మోజ్ ఎందుకు యూజ్ అవుతుందో? ఇది చూడండి, కింద మనకి టాప్ ఫాలోడ్ లింక్ టు దిస్ సైట్ అంటే ఈ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ కి టాప్ 5 వెబ్సైట్స్ చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది బ్యాక్ లింక్, apple.com నుంచి ఉంది, వాషింగ్టన్ పోస్ట్, బిజినెస్ ఇన్సైడర్ .com, వీటి నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి వీటికి. సో ఇలాంటి వెబ్సైట్స్ లో మన యొక్క బ్యాక్ లింక్స్ పెట్టుకోవచ్చు, అంటే మనం వాళ్ళకి లింక్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎలా చేయాలి? బ్లాగ్ కామెంటింగ్ కానీ లేకపోతే వాళ్ళ పోస్ట్కి మనం కామెంట్స్ చేసి మన లింక్ని ఆ కామెంట్ బాక్స్లో ఇస్తాం అన్నమాట. ఓకే, వాళ్ళు ఒకవేళ అది చదివి వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు అక్సెప్ట్ చేస్తే మన లింక్ అప్రూవ్ అయ్యింది. సో సపోజ్ ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి ఎవరైనా వెళ్ళి మన లింక్ మీద క్లిక్ చేసి మన దానికి వెబ్సైట్కి వచ్చారనుకున్నా అది మనకి బ్యాక్ లింక్ అవుతుంది. ఓకే, ఓకే. అండ్ నిన్న మీకు చెప్పాను నో ఫాలో లింక్ అంటే ఏంటి, డూ ఫాలో లింక్ అంటే ఏంటి. నో ఫాలో లింక్ అంటే ఏంటి ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి ఒకసారి. నో ఫాలో లింక్ అంటే ఏంటి, డూ ఫాలో లింక్ అంటే ఏంటి? మనకి బ్యాక్ లింక్స్లో నో ఫాలో లింక్, డూ ఫాలో లింక్స్ అని రెండు ఇస్తాం మనం. ఓకే, ఓకే, నో ఫాలో లింక్కి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నో ఫాలో లింక్ అంటే యూజర్ మాత్రమే అలో చేస్తాడు ఆ లింక్ని, గూగుల్ కానీ సెర్చ్ ఇంజిన్స్ కానీ అలో చేయరు, ఇగ్నోర్ చేస్తాయి అనమాట. అలా అని మనం నో ఫాలో లింక్ ఇస్తాం అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఒక లింక్కి నో ఫాలో ఇచ్చామనుకోండి, రిలీజ్ ఈక్వల్ టు నో ఫాలో అని ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే అది ఆ లింక్ని మీరు ఇగ్నోర్ చేయి, నువ్వు ఇగ్నోర్ చెయ్యి అని చెప్పేసి గూగుల్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నావు. ఓకే, యూజర్ కాదు, ఓన్లీ గూగుల్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నావు, నువ్వు ఆ లింక్ని పట్టించుకోకు, ఇగ్నోర్ చేయను. ఎందుకు ఇస్తున్నావు అంటే ఆ లింక్ మనకి యూజ్ అవుద్ది, అంతేగాని గూగుల్కి అవసరం లేదు, గూగుల్ ఇగ్నోర్ చేయమని చెప్తున్నావు. అదే ఫాలో లింక్ అంటే ఏంటి, గూగుల్ని ఇండెక్స్ చెయ్యి అంటున్నావు. ఓకే, గూగుల్ని ఎలా చేస్తున్నావు అలాగే యూజర్ని కూడా ఎలా చేస్తున్నావు. అర్థమైందా నో ఫాలోకి డూ ఫాలోకి? సో మనం కంపల్సరీగా నో ఫాలోలు ఇవ్వాలి, డూ ఫాలోలు కూడా ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్స్లో కూడా అంతే, ఇంటర్నల్ లింక్స్లో నో ఫాలో ఇచ్చుకోవాలి, డూ ఫాలోస్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే, సో డూ ఫాలోస్ అనేవి ఇంపార్టెంట్ అనమాట, డూ ఫాలోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నో ఫాలోస్ కూడా ఇవ్వాలి, ఒకటో రెండో నో ఫాలోస్ కూడా ఉండాలి. ఓకే, ఇదిగోండి ఇందులో చూడండి మనకి ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, నో ఫాలో లింక్స్ చూడండి 100%, ఫాలో లింక్స్ ఉన్నాయి, నో ఫాలో లింక్స్ అసలు ఏమీ లేవు. చూసారా ఇంటర్నల్ లింక్స్లో, ఈ వెబ్సైట్లో కింద మాజ్లోనే చూపిస్తుంది. ఎక్స్టర్నల్ లింక్స్లో చూడండి నో ఫాలో కూడా ఉన్నాయి అండ్ ఫాలో లింక్స్ కూడా ఉన్నాయి. 81% ఫాలో లింక్స్ ఉన్నాయి, 18% నో ఫాలో లింక్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఎక్స్టర్నల్ లింక్స్లో కూడా మనకి వాళ్ళు ఏంటంటే ఒక 15% కంపల్సరీగా నో ఫాలో లింక్స్ ఇచ్చుకుంటారు. సో అన్ని మెట్రిక్స్ చూసిద్ది అనమాట మాజ్ అనేది ఆథరైజ్ చేసినప్పుడు, అదా మనకి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు, నో ఫాలో లింక్స్ ఉన్నాయా, డూ ఫాలో లింక్స్ ఉన్నాయా, నో ఫాలో లింక్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని అసలు నో ఫాలో లింక్స్ యూజ్ చేయలేదు అనుకోండి దానికంటూ దాని కొంత ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో అది మనకు తగ్గిపోతుంది అనమాట. నో ఫాలో లింక్స్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే, దానివల్ల యూజ్ ఉన్నా లేకపోయినా. సో అవన్నీ మెట్రిక్స్ అనమాట ఎస్ఈఓలో. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో ఇక్కడే చూడండి మీకు మాజులన్నీ సైడ్
ఓవర్ వ్యూ అని ఉంది. ఓవర్ వ్యూ ఇన్బౌండ్ లింక్స్ ఏమి ఉన్నాయి, లింకింగ్ డొమైన్స్ ఏ డొమైన్స్ తో లింక్ అయింది, ఓకే స్పామ్ స్కోర్ ఎంత ఉంది, టాప్ పేజెస్ ఏంటివి, ఈ వెబ్సైట్ లో టాప్ పేజెస్ ఏంటివి, అవన్నీ మనం ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు అనమాట. ఇన్బౌండ్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నా, ఇన్బౌండ్ లింక్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మీకు అన్ని ఇన్బౌండ్ లింక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది ఇక్కడ. ఇది కొంచెం చూడండి, ఇవన్నీ బ్యాక్ లింక్స్ అనమాట. అర్థమైందా? యాంకర్ టెక్స్ట్ తో పెట్టిన బ్యాక్ లింక్స్ ఇవన్నీ. ఓకే, సో వికీపీడియా, వికీపీడియా నుంచి ఫ్లిప్కార్ట్ .com కి ఒక లింక్ ఉంది, నో ఫాలో లింక్. అది చూపిస్తుంది కదా కింద నో ఫాలో అని. ఓకే, బిన్నీ బన్సాల్ వికీపీడియా ఫ్లిప్కార్ట్ .com లో వాళ్ళ యొక్క వికీపీడియాని కూడా మీరు లింక్ బ్యాక్ లింక్ కింద ఇచ్చుకున్నారు. నేను మీకు చూపించా విజయవాడకి మనం వికీపీడియా ఇచ్చాం, గుర్తుందా? సో దాన్ని మీరు ఇంటర్నల్ లింక్ కింద నో ఫాలో ఇచ్చుకోవచ్చు, డూ ఫాలో కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్యాక్లింక్స్ ని, వేరే వాళ్ళ యొక్క బ్యాక్లింక్స్ ని ఎలా చెక్ చేయాలని. మన వెబ్సైట్ కూడా బ్యాక్లింక్స్ ఏమేమి ఉన్నాయని కూడా చెక్ చేసుకోవచ్చు ఈ మాస్ టూల్ బార్ యూస్ చేసి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ సబ్మిషన్స్ చూద్దాము అండ్ బ్యాక్లింక్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు మాస్ టూల్ బార్ యూజెస్ చెప్పాను కదా, సో నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి డైరెక్టరీ సబ్మిషన్స్ చూపిస్తున్నా. చూడండి బ్యాక్లింక్స్ ఎలా క్రియేట్ అయ్యింది అనేది. నాకు ఇప్పుడు లోకల్ డైరెక్టరీస్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను, ఫ్రీ డైరెక్టరీస్ లోకల్ ఫ్రీ సబ్మిషన్ ఫ్రీ సబ్మిషన్ లోకల్ డైరెక్టరీస్ అని నేను ఎంటర్ చేశాను. చూడండి చాలా వరకు చాలా వెబ్సైట్స్ 30 ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని చెప్పేసి ఇస్తుంది ఇక్కడ. ఓకే, సో దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సైట్స్ యొక్క నేమ్స్ ఉన్నాయి చూడండి కింద. ఇదిగోండి వాళ్ళు ఇచ్చారు చూడండి కింద, ఇస్తారు వాటి యొక్క నేమ్స్, సైట్స్ నేమ్స్ ఏ డైరెక్టరీస్లో సబ్మిట్ చేయాలి అని. ఇదిగోండి చూడండి ఆల్ ఫ్రీ థింగ్స్ .com అంట ఈ సైట్లో. ఇంకోటి చూడండి సెకండ్ది ఫ్రీ పిఆర్ వెబ్ డైరెక్టరీ .com. ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది తీసుకుంటున్నా ఫస్ట్ది, కాపీ చేసుకోండి, దీన్ని వేరే ట్యాబ్లో ఓపెన్ చేయండి. మీ అంత గుర్తుపెట్టుకోండి మన బ్యాక్ లింక్ ఎలా జనరేట్ అవ్వాలి, డైరెక్ట్ సబ్మిషన్ ఎలా చేయాలంటే ఇలాగే అనమాట. ఓకే, ఇప్పుడు ఆ డైరెక్టరీ ఓపెన్ అయింది. డైరెక్టరీ చూసారు ఎలా ఉందో, ఇలా ఓపెన్ అయింది కదా. ఓకే, సబ్మిట్ యువర్ వెబ్సైట్ అని ఉంది చూడండి ఇక్కడ కింద, ఇక్కడ ఫస్ట్లో సబ్మిట్ యువర్ వెబ్సైట్, సబ్మిట్ యువర్ వెబ్సైట్ కొట్టండి. సబ్మిట్ యువర్ వెబ్సైట్ కొట్టండి. ఓకే, సో మీరు ఏ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే చూడండి కింద స్టెప్ 1 చూస్ ఏ కేటగిరీ అని ఉంది. మీ యొక్క బిజినెస్ ఏ కేటగిరీయో ఇక్కడ చూస్ చేసుకోండి. ఇప్పుడు నా యొక్క బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది అనుకోండి. ఓకే, నేనేం చూస్ చేసుకుంటాను, మీ యొక్క బిజినెస్ ఇంటీరియర్ డిజైన్ అయితే ఇంటీరియర్ సంబంధించిన కేటగిరీ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. సో ఇందులో చూస్ చేసుకోవడానికి మీరు చూసుకోండి, ఎత్తుకోండి ఇందులో మీ యొక్క కేటగిరీ ఎక్కడ ఉందనేది. నాది ఎస్సీఓకి సంబంధించింది కాబట్టి నేను ఎస్సీఓ కేటగిరీ చూస్ చేసుకున్నా. గో టు స్టెప్ 2 అని క్లిక్ చేస్తాను. స్టెప్ 2లో ఏమడుగుతుంది చూడండి ఇక్కడ, ఇక్కడ ఏంటి అడుగుతుంది, అది ఫ్రీగా సబ్మిట్ చేయమంటారా లేకపోతే మనీ ఏంటంటే తొందరగా 24 అవర్స్లో రివ్యూ చేసేసి మన యొక్క లింక్ని యాక్సెప్ట్ చేసేస్తుంది అది. ఓకే, లేదు అనుకుంటే కనుక ఫ్రీ అనుకోండి, స్టాండర్డ్ రివ్యూ అనమాట. ఇది టైం పడుతుంది, 1 మంత్ పట్టచ్చు, 2 మంత్స్ పట్టచ్చు, ఎందుకంటే వాళ్ళకి క్యూ ఉంటుంది అనమాట. ఫ్రీగా సబ్మిట్ చేసే వాళ్ళు వేల మంది కోట్ల మంది ఉంటారు. ఓకే, సో వాళ్ళందరినీ అవి
వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తుంది. ఓకే, సో దానికి టైం పట్టింది. మీకు అర్జెంట్ బ్యాక్ లింక్ వెంటనే కావాలి అనుకున్నప్పుడు మీరు ఇదిగోండి ఇక్కడ ఫ్రీగా సారీ మనీ పే చేసేసి వాళ్ళకి మీ యొక్క వెబ్సైట్ని సబ్మిట్ చేసేసి. నేను ఇప్పుడు ఫ్రీగానే చేస్తాను, మనం ఫ్రీగా చేస్తే సరిపోద్దు, 1 మంత్ అయినా పర్లేదు మనకు బ్యాక్ లింక్స్ వస్తే. గో టు స్టెప్ 3. బ్యాక్ లింక్స్కి ఎప్పుడు మీరు మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే చేయం. ఓకే, మనం ఆన్ పేజ్ కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అసలైన స్టెప్ ఏంటంటే ఇప్పుడు చూడండి టైటిల్. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానో నాకు ఏమి హెచ్ వెబ్సైట్కి నేను నా లింక్ సబ్మిట్ చేస్తున్నా. నేను ఆ పేజ్ టైటిల్ ఏమి ఇచ్చాను, వ్యూ సోర్స్ పేజ్లో నాకు ఉంటుంది. ఇది నా పేజ్ టైటిల్ ఇది అన్నమాట. ఇది కాపీ చేసుకున్నాను. టైటిల్ దగ్గర అది ఇచ్చుకుంటున్నాను. యుఆర్ఎల్ ఏమి ఇవ్వాలి? గైస్ యుఆర్ఎల్ ఏమి ఇవ్వాలి? అరవింద్ మీడియా హౌస్. ఏదైతే వెబ్సైట్ మనకు ఇస్తున్నామో అది ఇవ్వాలి యుఆర్ఎల్. ఓకే, కేటగిరీ చూసారా వచ్చేసింది ఫస్ట్ లో, మనం సెలెక్ట్ చేస్తున్నాం ఎస్సీఓ కేటగిరీ. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి ఇద్దాం, మెటా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఏదైనా టైప్ చేయొచ్చు, మీ ఎస్సీఓ సంబంధించింది కాబట్టి. వి ఆర్ ప్రొవైడింగ్ ఎస్సీఓ సర్వీసెస్. సో మీరు ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో దానికి రిలేటెడ్గా ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఓకే, సో చూసారు కదా ఇలా ఇచ్చేసేసేయండి. ఓనర్ నేమ్ మీ పేరే ఇచ్చేసుకోండి, ఈమెయిల్ ఐడి. మెటా కీవర్డ్స్ ప్లేస్ లో మీరు ఎస్సీఓ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్
బెస్ట్ సిఓ సర్వీసెస్ ఇన్ విజయవాడ. ఇలాగా యూజర్స్ ఎక్కువ ఎలాంటి సెర్చ్ చేస్తున్నారు ఒక ఫైవ్ డిఫరెంట్ కీవర్డ్స్ ఇవ్వండి. బెస్ట్ సిఓ సర్వీసెస్ ఇన్ విజయవాడ. ఓకే, మెటా డిస్క్రిప్షన్ ఏమి ఇస్తారు? మనం ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వండి. ఇక్కడ నుంచి కాపీ చేసేసుకొని అదే పేస్ట్ చేసేది. Plus 5 11. Okay, I agree on what is continue what is. So the link is submitted and waiting for approval. Okay, అర్థమైంద? Link అనేది సబ్మిట్ అయిపోయింది. చూసారా, లింక్ అనేది సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ అప్రూవల్. ఓకే, సో మనకి జీమెయిల్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మీరు లింక్ సబ్మిట్ చేయగానే అది అప్రూవల్ అయినప్పుడు కూడా మీకు ఒక మెసేజ్ వచ్చింది. సో జీమెయిల్లో చెక్ చేసుకుందాం ఒకసారి మనం సబ్మిట్ చేసిన లింక్. మీకు ఇక్కడ మీకు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ సబ్మిట్ చేసిన లింక్ మీకు మెయిల్కి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఎందులో అయితే సబ్మిట్ చేశారో. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు అప్రూవల్ చేశారు అనుకోండి, ఈ యొక్క వెబ్సైట్ లో మీ యొక్క లింక్ ఉంటుంది అనమాట. సపోజ్ ఎస్ఈఓ అనే కేటగిరీలో. సో ఎవరైనా యూజరు ఆ కేటగిరీలో ఎస్ఈఓకి సంబంధించిన కంపెనీస్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీ కేటగిరీ ఉంటుంది అనమాట, మీ యొక్క వెబ్సైట్ ఉంటుంది లింక్. ఎందుకంటే మనం యూఆర్ఎల్ తో ఇచ్చాం కదా, ఆ యూఆర్ఎల్ క్లిక్ చేశారు అనుకోండి మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో అది మనకి బ్యాక్ లింక్ అయితే అర్థమైందా? ఇప్పుడు బ్యాక్ లింక్ ఎలా జనరేట్ చేస్తాం అనేది, ఇది డైరెక్టరీ సబ్మిషన్స్. ఓకే, ఇలా మీకు చాలా డైరెక్టరీస్ ఉంటాయి, అన్నిట్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే, డైరెక్టరీ సబ్మిషన్స్ అర్థమైందా? మెటా కీవర్డ్స్ అనేవి చెప్తాను కదా మీకు, యూజర్స్ ఎక్కువ ఎలాంటి సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ ఇవ్వటం. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం కీవర్డ్ రీసెర్చ్ చేసాం. కీవర్డ్ రీసెర్చ్ చేసినప్పుడు బెటర్ కీవర్డ్స్ ఎలా చూస్ చేసుకున్నాం? కాంపిటీషన్ లో ఉన్నవి అండ్ సర్చ్ వాల్యూమ్ హై ఉన్నవి చూస్ చేసుకున్నాం. సో ఆ కీవర్డ్స్ మీరు ఇచ్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఎంటర్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ నేను ఎంటర్ చేస్తున్నప్పుడే మీకు కింద సజెషన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చూడండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇన్ విజయవాడ, డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్, డిజిటల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు కీవర్డ్స్ కింద. ఓకే, ఇవన్నీ రెగ్యులర్గా యూస్ చేస్తున్నారు కాబట్టి మనకి అది ఆటోమేటిక్గా డిజిటల్ అని కొట్టగానే కింద మనకి కీవర్డ్స్ చూపిస్తుంది. ఇవి కూడా మనం ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటాం, సజెషన్స్ అనమాట. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటాం, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్. ఓకే, లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ ఇవన్నీ. ఓకే, ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటాం, వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఇప్పుడు బై డిఫాల్ట్ ఎనీ లింక్ ఇస్ ఫాలో ఆర్ నో ఫాలో లింక్. మనం బై డిఫాల్ట్ అయితే ఫాలో లింకే ఇస్తాం. నో ఫాలో అంటే దాన్ని కంపల్సరిగా స్పెసిఫై చేయాలి. రెల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో అని స్పెసిఫై చేస్తే అది నో ఫాలో లింక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదర్ సైట్స్ లోనే కదా మనం లింక్స్ ఎలా లింక్స్ చేయాలి అంటున్నారు కదా, అదర్ లింక్స్ లోనే కదా మనం చేసేది. ఇప్పుడు ఈ డైరెక్టరీస్ అంటే ఏంటి? అదర్ వెబ్సైట్సే కదా, వాటిలోనే మన యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చాం. ఒకవేళ ఆ వెబ్సైట్ అప్రూవల్ చేసింది అనుకోండి, ఆ వెబ్సైట్లో ఎవరైనా యూజర్ వచ్చి మన లింక్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, అదే మనకు బ్యాక్ లింక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డైరెక్ట్ సబ్మిషన్స్ చూసాము. ఇప్పుడు ఫారం పోస్టింగ్ కానీ గెస్ట్ పోస్టింగ్ కానీ ఎలా చేస్తారు? ఫారం పోస్టింగ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు క్వరా ఉంది. క్వరా ఏంటిది?
కొర అంటే ఏంటి అసలు, కొర ఎందుకు ఇస్తాం? ఈ కొర అనేది ఒక ఫోరం అనమాట. సో ఇందులో చాలా మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, దానికి ఆన్సర్స్ చాలా మంది ఇస్తూ ఉంటారు. దీంట్లో మనకి మన కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతుంటాయి, మనం కూడా ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి ఫోరమ్స్ చాలా ఉంటాయి, Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కదా. సో ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట కొరా టైప్లో. ఓకే, మెయిన్లీ కొరా అనేది ఫోరం అనమాట. ఓకే, సో కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసండి, మీకు గూగుల్తో సైన్ ఇన్ అయిపోండి. ఇప్పుడు కొరాలో లాగిన్ అయ్యారు. సో మీరు ఏదైనా మీ ఇంట్రెస్ట్ చూస్ చేసుకోండి, టెక్నాలజీస్, మూవీస్, బుక్, సైన్స్, మ్యూజిక్, కింగ్, బిజినెస్, ట్రావెల్, ఫ్యాషన్, బుక్స్. సో చూస్ చేసుకొని నెక్స్ట్ పట్టేసారు. ఓపెన్ చూడండి. సో నెక్స్ట్ స్టెప్ మీరు ఏదో ఒకటి కంప్లీట్ చేసేసుకోండి. సో కొరాలోకి వెళ్ళిపోతారు. కొరాలోకి వెళ్ళిన తర్వాత మీకు రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి సెర్చ్ చేసి దానికి మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు మీ లింక్ని ఇస్తారనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు ఎస్ఈఓకి సంబంధించిన కావాలి. పైన మీకు సెర్చ్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ లో మీరు డిజిటల్ మార్కెట్ సంబంధించిన క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారో వాటి సంబంధ దానికి ఆన్సర్ చేయాలి. మీరు అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన దాని గురించి సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ గురించి సమ్ క్వశ్చన్స్ వస్తున్నారు, వాటికి ఆన్సర్ చేయాలి మీరు. ఓకే, How do I create our own YouTube tag extractor tool for website?
సో ఇలాంటి వాటికి ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ ఆన్సర్ అనే బటన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యూ కెన్ యూస్ వీడి ఐక్యూ టూల్ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఈ యూట్యూబ్ని హైలైట్ చేయాలి. అన్నప్పుడు మీ యొక్క ఈ యూట్యూబ్ మీ కీవర్డ్ అనుకోండి. యూట్యూబ్ ఈ టూల్ వీడియోలిక్ టూల్ అనేది మీ యొక్క కీవర్డ్ అనుకోండి. దీన్ని మీరు హైలైట్ చేయాలి. అన్నప్పుడు మీరు ఇక్కడ దీనికి యాంకర్ టెక్స్ట్ ఇవ్వండి. ఓకే, ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూడబ్ల్యూ. ఇక్కడ మన దేనికి ఇస్తున్నాం, అరవింద్ మీడియా దాన్ని అరవింద్ మీడియాని కాపీ చేయండి. యూఆర్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేదాన్ని, ఇక్కడ పేస్ట్ చేసి దాన్ని ట్యాగ్స్ క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేసి ఇక్కడ యాంకర్ టెక్స్ట్ క్లోజ్ చేయండి. ఓకే, చూసారా మనకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ కంపెనీ నుంచి బెస్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ అని వచ్చింది. ఓకే, మనం యూఆర్ఎల్ కొట్టగానే ఎందుకు వచ్చింది, ఆటోమేటిక్గా తీసుకుంది. ఇప్పుడు మనం యాంకర్ టెక్స్ట్ ఇచ్చేసాం చూడండి. ఇక్కడ ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇచ్చాను, ఇది యాక్చువల్గా నేను యూఆర్ఎల్ ఇచ్చాను, యూఆర్ఎల్ఏ ఇస్తున్నాను చూడండి. మళ్ళీ యూఆర్ఎల్ ఇచ్చా, యూఆర్ఎల్ ఇచ్చినా కూడా అది తీసుకుంటుంది అలాగా. ఓకే, ఇప్పుడు ఇది మన యొక్క కీవర్డ్ వీడియోలిక్ టూల్ అనేది వాటికి ఆన్సర్ ఇచ్చాను కాబట్టి ఈ వీడియోలిక్ టూల్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను చూడండి, సబ్మిట్. ఓకే, సబ్మిట్ చేశాను, వాడి దానికి నేను ఆన్సర్ చేశాను, సబ్మిట్ చేశాను. సో నా యొక్క ఆన్సర్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. నేను ఏ క్వశ్చన్ చూడండి, ది స్పేస్ అడ్మిన్ విల్ రివ్యూ యువర్ సబ్మిషన్ బిఫోర్ ఇట్ పోస్టెడ్, యూ విల్ బి నోటిఫైడ్ వెన్ ఇట్ అప్రూవ్డ్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూసారా, మనం సబ్మిట్ చేసింది ఈ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్కి, వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత మనకి మెసేజ్ వచ్చేది. ఓకే, సో అప్పుడు మన యొక్క ఇదిగోండి, ఇది చూడండి కింద ఇది వీడియోలిక్ టూల్ దగ్గర హైలైట్ అయ్యింది. మనం మన వెబ్సైట్లో ఎలా హైలైట్ చేసాం, డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ని బ్యాక్ లింక్ ఇచ్చి, అదే ఇంటర్నల్ లింక్ ఇచ్చి, అలాగే వేరే వాళ్ళ వెబ్సైట్స్లో మనం వాళ్ళకి ఆన్సర్ చేసి మన యొక్క లింక్ని ఇస్తాం అనమాట. సో ఈ వీడియో లింక్ టూల్ అన్ని క్లిక్ చేయగానే మన యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, అది మనం బ్యాక్ లింక్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ సబ్మిట్ చేస్తాం, వాళ్ళు అప్రూవల్ చేయాలి. వాళ్ళు అప్రూవల్ చేసినప్పుడు మనకు ఒక మెసేజ్ వచ్చింది. సో మీకు అర్థమైందా ఫారం పోస్టింగ్స్ ఎలా చేయాలో? క్లియరా? సో కోరాలో కానీ ఇలా మనం ఫారం పోస్టింగ్స్ చేస్తాం అన్నమాట. సో ఏం లేదండి, ఒకసారి రిపీట్ చేయమంటున్నారు. ఫారం పోస్టింగ్ అంటే ఇప్పుడు మనం ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో, కోరా ఇలాంటివన్నీ ఫారమ్స్ అన్నమాట. ఈ ఫారం పోస్టింగ్స్లో ఏం చేస్తారు, క్యూఎండ్ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు దానికి దాని రిలేటెడ్గా ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసినప్పుడు మన యొక్క బ్యాక్ లింక్ ఇస్తాం అనమాట, మన యొక్క లింక్ ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళకి యూజ్ అయితే కనుక మన వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతారు, అది మనకి బ్యాక్ లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా కింద ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నేను కోరాలో లాగిన్ అయ్యాను, ఇంకే నా మెయిల్తో ఇవ్వండి. వాట్ ఆర్ ద స్టెప్ టు క్రియేట్ బ్యాక్ లింక్ అని ఒకళ్ళు అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ చేస్తాం చూడండి, దానికి ఆన్సర్ చేస్తాను.
ఏం చేయాలి, మనం బ్యాక్ లింక్ క్రియేట్ చేయాలంటే హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని దానికి బ్యాక్ లింక్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూ కెన్ క్రియేట్ యూ కెన్ ఆన్సర్ their question and give link to your blog or website for more information. ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వాడికి ఆన్సర్ చేస్తున్నాం. ఆన్సర్ చేసిన తర్వాత మన యొక్క లింక్ ఇచ్చి, మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం బ్లాగ్ విజిట్ చేయండి అని చెప్పేసి మన యొక్క లింక్ ఇస్తున్నాం. సో ఆ పర్సన్ మన యొక్క ఆన్సర్ నచ్చి ఓకే ఇంకా మనకి ఇంకా తెలుసుకోవాలనుకునే వాడు ఏం చేస్తాడంటే, యూజర్స్ ఎవరైనా సరే ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు మన వెబ్సైట్ మీద ఇక్కడ లింక్ ఇస్తున్నాం కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు మన వెబ్సైట్కి వస్తారనమాట. సో ఆ లింక్ ఎలా ఇవ్వాలంటే, సో నేను దేనికి ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ, సో బ్యాక్ లింక్, ఈ బ్యాక్ లింక్ అనే దానికి నేను లింక్ అని ఇచ్చే దాని బ్యాక్ లింక్ మారుస్తున్నాను. ఈ బ్యాక్ లింక్ అనే వర్డ్ నా వాళ్ళకి హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వాలంటే దాన్ని నేను యాంకర్ టెక్స్ట్ గా చేస్తున్నాను. ahrf ఈజ్ ఈక్వల్ టు www.arvindmedia.com. సో ఎందుకు ఇక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేస్తాను, లేదంటే ఇగోండి ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, ఈ బ్లాగ్ లింక్ ఇస్తా. ఇగోండి బ్లాగ్ ఓపెన్ చేశాను నా దాంట్లోదే, ఈ బ్లాగ్ లింక్ అక్కడ ఇస్తా, ఆ పేజ్ లింక్. సో అందులో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ బ్లాగ్లో. సో ఎవరు ఆ పర్సన్కి ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని మీద ఈ బ్లాక్ లింక్స్ మీద క్లిక్ చేస్తాడు అనమాట. బ్లాక్ లింక్ అనే వర్డ్ మీద క్లిక్ చేయగానే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. కనిపించేవాడికి ఈ లింక్ కనబడదు. ఓకే, కనిపించే వాళ్ళకి ఈ లింక్ కనబడదు. ఓన్లీ బ్యాక్ లింక్ మాత్రమే, బ్యాక్ లింక్ అనే వర్డ్ మాత్రమే కనబడుద్ది, అది హైలైట్ అయినట్టు కనబడుద్ది. ఈ యొక్క కోడ్ ఇచ్చాము కదా, ఆ కోడ్ అనేది మీకు ఏం కనబడదు అనమాట. ఓకే, కంపల్సరిగా ఎక్స్క్లమేటరీ మార్క్స్ మాత్రం పెట్టాలి మీరు లింక్ ఇచ్చినప్పుడు. ఓకే, చూడండి, ahrf ఈజ్ ఈక్వల్ టు నా బ్లాగ్ ఒక లింక్ ఇచ్చాను ఇక్కడ, అరవింద్ మీడియా హౌస్ అనేది. సో బ్యాక్ లింక్ అనే వర్డ్ హైలైట్ అయింది, బ్యాక్ లింక్ మాత్రమే చూసే వాళ్ళకి కనబడుతుంది అనమాట. సో ఈ బ్యాక్ లింక్ అనేది వేరే కలర్లోకి మారింది, బ్లూ కలర్లోకి. సో దాని మీద ఆ యూజర్ క్లిక్ చేస్తే నా యొక్క బ్లాగ్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యింది, అదే మనకి బ్యాక్ లింక్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ చేసేస్తాను. సో చూద్దాం, మన యొక్క అప్రూవల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకు ఒక రిక్వెస్ట్ అంటే మనకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట, వాళ్ళు అప్రూవల్ చేస్తే మన మెయిల్కి కానీ దేనికి, అది మనకి బ్యాక్ లింక్ అవుతుంది. ఓకే, దీనికి కదా మనం ఆన్సర్ చేసింది, వాట్ ఆర్ ద స్టెప్స్ టు క్రియేట్ బ్యాక్ లింక్ అని. సో దీన్ని క్లిక్ చేసుకుంటాం సార్, ఎవరెవరు ఆన్సర్ చేశారు కనబడుతుంది.
చూడండి ఇక్కడ మనకి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే మన యొక్క లింక్ మనకి కనబడుద్ది అన్నమాట. ఓకే సో ఇప్పుడు అర్థమైంది కదా మనం బ్యాక్ లింక్ ఎలా ఇస్తాం అనేది, ఫారం పోస్టింగ్ ఎలా చేస్తాం అనేది మీకు. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, కోరాలో మీరు ఆన్సర్ చేసి మీ యొక్క దానికి లింక్ అనేది ప్రొవైడ్ చేయండి. మీ యొక్క వెబ్సైట్ లింక్ యాంకర్ టెక్స్ట్లో ఇవ్వండి. ఓకే మీకు వెంటనే బ్యాక్ లింక్స్ అనేవి రావు, టైం పట్టిద్ది, వాళ్ళు అప్రూవల్ చేయాలి. బ్యాక్ లింక్స్ అనేది ఎప్పుడైనా సరే టైం పడుతుంది. ఓకే మీరు ఆన్ పేజ్ అనేది బాగా కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఆఫ్ పేజ్ అనేది ఓన్లీ 20% మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఆన్ పేజ్ అనేది కరెక్ట్గా చేస్తే సరిపోతుంది మనకి. బ్యాక్ లింక్ అనేది యూట్యూబ్ వీడియోకి కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే యూట్యూబ్ లింక్ని ఇవ్వాలనుకుంటుంది, మీ యొక్క ఛానల్ లింక్ ఇచ్చుకోవచ్చు యూట్యూబ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ కామెంటింగ్. సేమ్ ఇంతే, బ్లాగ్స్ మనకి బ్లాగ్స్ అనుకోటండి, డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు కామెంటింగ్ చేయండి. దాన్ని బ్లాగ్ కామెంటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ అని ఉన్నాయి చూడండి, ఆర్టికల్స్ అన్న వాటిని ఏదో ఒక ఆర్టికల్ తీసుకోండి, తీసుకొని మీరు ఆన్సర్ చేయండి కింద. వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ, అంటే ఈ వెబ్సైట్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, మీ బ్లాగ్ చాలా బాగుంది, సో నా దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు యూజ్ అయితే కనుక దాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి కింద కామెంట్లో దాని వాళ్ళకి కామెంటింగ్ బాక్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ కామెంటింగ్ బాక్స్లో సేమ్ పొరలాగే ఉంటుంది, దాంట్లో సబ్మిట్ చేయడమే లింక్ పెట్టేసి. సో చూడండి డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్, 30 must read డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్. సో ఇలాంటి ఆర్టికల్స్లో మీరు బ్లాగ్ కామెంటింగ్ చేయొచ్చు. ఏదో ఒకటి క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో వాళ్ళు ఇవ్వరు అన్నమాట. సో మీరు చూసుకోండి అలాంటి ఆర్టికల్స్ ఏమున్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ చూడండి మనకు బ్లాగ్స్ అని కొట్టగానే బ్లాగ్స్ ఓపెన్ అవుతాయి. చూద్దాం ఈ బ్లాగ్ లో మనకి సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉందో లేదో. డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ ఫర్ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్, బ్లాగ్ కామెంటింగ్ సైట్స్ అంటారు. ఆల్రెడీ ఓపెన్ చేస్తాం కదా, ద మోజ్ బ్లాగ్ అంటారు, ఇది ఓపెన్ చేస్తాం. మీరు ఎప్పుడైనా సరే బ్లాగ్ పోస్టింగ్ చూసేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి అన్నమాట, ఏ బ్లాగ్స్ లో మీరు పోస్టింగ్ చేయాలి అనేది. కింద వాళ్ళు సబ్మిట్ అనే ఆప్షన్ ఇస్తారు, మెసేజ్ అని. ఆ మెసేజ్ అనే ఆప్షన్ ఉన్న వెబ్సైట్ మాత్రమే మీరు సబ్మిట్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఓకే మీ లింక్ని సో మీరు చాలా వెతుక్కోవాలన్నమాట, ఆ సైట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది బ్లాగ్.
ఇచ్చారు చూడండి దీనికి చూసారా ఇక్కడ మీకు వాళ్ళు ఇలాంటి బ్లాగ్స్ లో ఏంటి అంటే ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు ఇప్పుడు బ్లాగ్ అంతా చదివి ఏం చేస్తారు అంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక కామెంట్ రాయండి అప్రిషియేట్ Recent times let's read one of the I have a blog for this topic. If you want, please visit our blog. And చెప్పేసి వాళ్ళకి పెట్టి సో I have a blog for this digital marketing topic. ఇక్కడ నేను నా డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని హైలైట్ చేస్తాను అన్నమాట ఓకే డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ ఓకే సో ఈ బ్లాగ్ కనుక అడ్మిన్ చూస్తాడు ఇప్పుడు ఎవరైతే ఈ పేజ్ మెయింటైన్ చేస్తున్నారో ఈ బ్లాగ్ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చింది అనుకోండి మన కామెంట్ కానీ అది మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ని మన యొక్క టాపిక్ని వాళ్ళు కూడా క్లిక్ చేసి చూస్తారు అది మనకి బ్యాకింగ్ అయ్యింది అప్పుడు ఏ యొక్క వెబ్సైట్ నుంచి వస్తుంది మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ .com అనే బ్లాగ్ వాళ్ళు నుంచి మనకు ఒక బ్యాక్ లింక్ వస్తుంది అప్పుడు వాళ్ళు కనుక మన ఈ డిజిటల్ మార్కెటింగ్ దాని మీద క్లిక్ చేసి వస్తే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే కొంతమంది మనకి ఇక్కడ లింక్ డైరెక్ట్ గా లింక్ అనేది ఇస్తారు ఇక్కడ లేదు అంటే మనం యాంకర్ టెక్స్ట్ యూజ్ చేయాలన్నమాట ఇక్కడ మనకి లింక్ అనే ఆప్షన్ ఉంది చూడండి కింద ఈ దీన్ని మనం ఏం చేస్తాం అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ కింద మనం ఇక్కడ లింక్ చేస్తాం లింక్ చేసి ఇవ్వండి ఆటోమేటిక్గా చూసారా ఆటోమేటిక్గా లింక్ అని క్లిక్ చేయగానే అది వచ్చేసింది చూసారా సో ఇక్కడ హ్యాష్ అని ఉంది కదా ఈ హ్యాష్ అనే దగ్గర మనం ఏమి ఇస్తామంటే మన యొక్క వెబ్సైట్ ఇచ్చేస్తాం చూసారా ఆటోమేటిక్గా వచ్చేసింది అది లింక్ అని క్లిక్ చేయగానే ట్యాగ్ సో ఇక్కడ హ్యాష్ అని ఇచ్చాడు ఆ హ్యాష్ దగ్గర హ్యాష్ తీసేసి
నా యొక్క వెబ్సైట్ బ్లాగ్ నేమ్ ఇచ్చేసా. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ అనేది హైలైట్ అయ్యింది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇచ్చేసేసి నేమ్ ఇస్తాను ఇక్కడ నా నేమ్. సో యా, నన్న పేరు ఇచ్చేసాను, ఈమెయిల్ ఐడి అరవింద్ మీడియా. ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చేసండి. సో ఐఎమ్ నాట్ రోబోట్. సో ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ చేసేసాను. ఇక్కడ ఏమంటుంది చూసారా, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ రిక్వైర్స్ యూ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ బిఫోర్ పోస్టింగ్, సెండ్ వెరిఫికేషన్ ఈమెయిల్ టు, ఏమంటుంది అరవింద్ మీడియా హౌస్కి, అది ఆల్రెడీ మెయిల్ పంపించిందంట, అది వెరిఫై చేసుకుంటుంది ఫస్ట్. దాన్ని రీఫ్రెష్ చేసి చూద్దాం వచ్చిందో లేదో. కరెక్ట్గానే ఇచ్చాను, అరవింద్ మీడియా విజేఏ కదా, సారీ విజే విఐజే ఇచ్చా. సో ఈమెయిల్ ఐడి అనేది వెబ్పేజ్ చేసుకుంటారు కాబట్టి ఇదంతా కాపీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఇద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో నేను ఇక్కడ ఇందాక మెయిల్ ఐడి తప్పించాను, సో మళ్ళీ మెయిల్ ఐడి ఇస్తున్నాను, విజేఏ ఉంది కదా, విజే అదేనా కదా, ఒకసారి చెక్ చేసుకో. ఓకే కరెక్ట్. సో ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి మెయిల్ వచ్చిందో లేదో. ఇక్కడ చూడండి వచ్చింది చూడండి, వెరిఫై చేసుకోమని చెప్పేసి వెరిఫై వెరిఫై కొట్టండి. మన మెయిల్కి ఇలా వెరిఫికేషన్ కావాల్సింది, వెరిఫై కొడితే వాళ్ళు ఓకే ఈ మెయిల్ ఐడి వెరిఫై చేసుకుంటారు. సో నో యూజ్ యూనిక్ యూజర్ నేమ్ బిఫోర్ సమ్మన్ ఎల్స్ గ్రాబ్ ఇట్ డన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనం ఏదైతే సబ్మిట్ చేసామో ఈ దీన్ని వాళ్ళు వెరిఫై చేసుకొని యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మన దాంట్లో నుంచి వాళ్ళ వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఇక్కడ ట్రెండ్స్
ఇన్సైట్ అని ఎలా హైలైట్ అయిందో మనది కూడా అలా హైలైట్ అయింది అనమాట. ఇక్కడ మనం ఏదైతే పెట్టామో డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ అనేది వాళ్ళ కామెంట్ లో ఇది కనబడి ఇది హైలైట్ అయ్యింది, దీని మీద క్లిక్ చేసి వాళ్ళు మన దానికి వస్తారనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మీకు డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది చూసారా, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ కలర్ లో కనిపిస్తుంది, బ్లూ కలర్ లో కనిపిస్తుంది అవునా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను అనుకోండి, దేంట్లోకి వెళ్ళిద్ది చూసి క్లిక్ చేశా, దేంట్లోకి వెళ్ళింది అరవింద్ మీడియా హౌస్ అవునా. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేశాను ఆర్టికల్, చూసారా అందరూ క్లియర్ గా అర్థమైందా. సో నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను, సబ్మిట్ చేసేసి పోస్ట్ యాజ్ సూర్య అని పోస్ట్ చేసేసా. పోస్ట్ చేసిన తర్వాత నేను ఆ లింక్ మీకు చూపించాను, డిజిటల్ మార్కెటింగ్ టాపిక్ అనేది హైలైట్ అయింది బ్లూ కలర్ లో. సో దాని మీద క్లిక్ చేసా, క్లిక్ చేసినప్పుడు అది మనకి బ్యాక్ లింక్ కింద మన వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయింది. సో మనకి బ్యాక్ లింక్ వచ్చినట్టేనా. ఓకే గైస్ అర్థమైంది కదా, హాఫ్ పేజ్ ఇవాళతో మీకు అయిపోయింది. బ్లాగ్ పోస్టింగ్ చూపించాను అండ్ అలాగే డైరెక్ట్ సబ్మిషన్స్ అయింది. సో బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూపించాను, క్వరాలో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఓకేనా. ఈ రోజుతో గెస్ట్ పోస్టింగ్స్ అంటే సేమ్ ఇలానే, మనకి ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ వాళ్ళని మనం ముందే గెస్ట్ పోస్టింగ్ చేస్తామని చెప్పేసి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఓకే మనకి గెస్ట్ పోస్టింగ్ కి ఇచ్చారనుకోండి పర్మిషన్, మీరు ఏదైనా ఒక ఆర్టికల్ రాసి వాళ్ళ దాంట్లో సబ్మిట్ చేయడం అంతే. ఓకే బ్యాక్ లింక్ కి టూల్ ఉందండి, AHREFs అని ఫస్ట్ లో చెప్పాను కదా చంద్ర గారు, అదేనండి. AHREFs అనేది బాగా యూజ్ అవుతుంది, అది ఏంటంటే పెయిడ్ టూల్, మాజ్ కూడా యూజ్ అవుతుంది. ఓకే మాజ్ అనే దాంట్లో కూడా పెయిడ్ ఉంటుంది, బట్ మాజ్ లో కొన్ని బ్యాక్ లింక్స్ వరకు మనం ఫ్రీగా చూసుకోవచ్చు. మల్లికార్జున రావు గారిని ఒకసారి అంట అన్మ్యూట్ చేయరా మ్యామ్. గెస్ట్ పోస్టింగ్ అంటే ఏం లేదు మ్యామ్, ఇప్పుడు మనం కామెంటింగ్ ఎలా చేసాము, బ్లాగ్ కామెంటింగ్ అలాగే ఫారం కామెంటింగ్స్ ఎలా చేసాము, అలాగే మనం వేరే వాళ్ళ వెబ్సైట్ని మనం డైరెక్ట్గా వాళ్ళ అడ్మిన్తో కాంటాక్ట్ అవ్వాలి. అడ్మిన్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి మనం సార్ మేము ఒక ఆర్టికల్ రాస్తాం మీ దాంట్లో పోస్ట్ చేసుకోవచ్చా అని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు మనకి గెస్ట్ పోస్టింగ్ చేయడానికి ఒక లింక్ ఇస్తారు. ఓకే ఆ లింక్లో మనం గెస్ట్ పోస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే ఆదర్శ్ గారు నిన్న చెప్పారంటే మనం కోడింగ్ లో ఏమి చెయ్యం కాబట్టి వెబ్ డెవలపర్ కి మన యొక్క ఐడియాస్ ని మనం వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ని వాళ్ళకి ఇస్తాం అన్నమాట. అంటే ఎక్కడెక్కడ మనం చేంజెస్ చేయాలి అని వాళ్ళకి చెప్తాం క్లియర్ గా. ఇప్పుడు H1 ట్యాగ్ లో మనం ఈ కీవర్డ్ వచ్చేటట్టు మీరు పెట్టండి అని చెప్పేసి కంటెంట్ రైటర్ ఉంటాడు కదా మనకి, ఆ కంటెంట్ రైటర్ కి మనం చెప్తాం. సో ఆ కంటెంట్ రైటర్ అనేది ఏం చేస్తాడంటే హెడ్లైన్ రాసేటప్పుడు మన యొక్క కీవర్డ్ వచ్చేలాగా రాస్తాడు, అలాగే మన యొక్క కంటెంట్ లో కూడా ఎన్నిసార్లు రావాలి మన యొక్క కీవర్డ్ అని చెప్పేసి చెప్తాం. 2 or 3 times రిపీట్ అవ్వాలనుకోండి, సో చెప్తాం మనం ఈ పారాగ్రాఫ్ లో ఇన్నిసార్లు రావాలి, 2 times రావాలి ఈ పారాగ్రాఫ్ లో, 2 times రావాలి అని చెప్తాం. సో అలా చెప్పినప్పుడు వాళ్ళు డెవలప్ చేసేటప్పుడే కంటెంట్ డెవలప్ చేసేటప్పుడే అలా ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే వర్డ్ప్రెస్ కి మనమే చేయొచ్చు, మనమే కదా వర్డ్ప్రెస్ లో కంటెంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం కదా, వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కంటెంట్ కూడా మనమే ప్రిపేర్ చేసుకునేది. సో కంటెంట్ లో మీరు రాసుకునేటప్పుడు రాసుకోవచ్చు కదా మనం ఎక్కడ రావాలి కీవర్డ్స్ అని చెప్పాను కదా మీకు. 100% లో ఇప్పుడు 1000 words లో 4% ఉండాలి కీవర్డ్స్. ఆదర్శ్ గారు అర్థమైందా, మ్యామ్ సుగుణ మ్యామ్ ఒకసారి అంట నారి శెట్టి మల్లికార్జున రావు గారిని ఒకసారి అంట అన్మ్యూట్ చేయరా అని కింద డౌట్ ఉందంట. ఓకే సార్ సార్ అన్మ్యూట్ చేశాను సార్ చెప్పండి. హలో చెప్పండి సార్, వినపడుతుందా సార్ వాయిస్? వినపడుతుంది చెప్పండి సార్. అది మీరు చెప్పినట్టుగా వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్ అది క్రియేట్ చేశాను సార్, అదే డొమైన్ అని అది. ఓకే
అది సాయి డిజిటల్ ఈ లెర్నింగ్ అని అనే దాని మీద నేను క్రియేట్ చేశాను సార్. ఓకే ఓకే. జైమి యాప్ ఉంది కదా సార్, సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సార్ జాంపా లేకపోతే చెప్పండి. అది ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి నేను మీరు చెప్పినట్టుగా వర్డ్ ప్రెస్ లో ఒక ఐడి క్రియేట్ చేసి లాగిన్ ఐడి పాస్వర్డ్ అవన్నీ క్రియేట్ చేశాను సార్. దాని తర్వాత పేజెస్ క్రియేట్ చేయటం అను ప్లగిన్స్ కూడా అటాచ్ చేశాను సార్. పేజెస్ క్రియేట్ చేయటం అను అది ఒకటి కొంచెం అర్థం కాలేదు సార్. ఎలిమెంటర్ కూడా పెట్టాను సార్. దాని తర్వాత మీరు పేజ్ ఎస్ఈఓ లో ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఉన్నాయి కదా సార్, కొంచెం బ్రీఫ్ గా ఒక్కసారి చెప్పండి సార్. యా షూర్ షూర్ చెప్తాను, అండ్ రేపు ఒకసారి రాగానే రిపీట్ చేస్తాను ఒక 15 మినిట్స్ సార్. ఓకే ఓకే షూర్, థాంక్యూ సార్, థాంక్యూ. గెస్ట్ పోస్టింగ్ కి మనీ పే చేయాలా వద్దా అంటున్నారు కదా, మనీ కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు. తప్పదు, గెస్ట్ పోస్టింగ్ చేసేటప్పుడు మనీ పే చేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది, పెద్ద పెద్ద వెబ్సైట్స్ లో అడుగుతారు, మరి వాళ్ళకి మనీ రావాలి కదా. కోడింగ్ సంబంధించి నోట్స్ అడుగుతున్నారు సార్. కోడింగ్ ఆ కోడింగ్ సంబంధించి మనం ఏం చెప్పాం అసలు? కోడింగ్ నోట్స్ అని చెప్పేసి. ఎక్స్క్యూజ్ మీ, కోడింగ్ నోట్స్ మనం ఏం చెప్పలేదు కదండి, కోడింగ్ అసలు లేదు కదా, డిజిటల్ మార్కెటింగ్ లో కోడింగ్ ఎక్కడ ఉంది అసలు? చాట్ బాక్స్ లో అడుగుతున్నారు సార్ అలాగా. కోడింగ్ అయితే మనం ఇప్పటి వరకు ఏం చెప్పలేదండి కోడింగ్. యాక్చువల్ గా కోడింగ్ అనేది జస్ట్ యాంకర్ టెక్స్ట్ ఒకటే అండి, అది చిన్న ఫార్ములా, అది గుర్తు పెట్టుకోవడానికి మనకి నోట్స్ ఏమి ఇస్తుంది చెప్పడానికి. ఆల్రెడీ మీకు ఆ యొక్క డాక్యుమెంట్ ని మేము షేర్ చేస్తాము, అదే మొన్న మీకు ఫార్ములా పెట్టిన డాక్యుమెంట్ ఉంది కదా టెక్స్ట్ డాక్యుమెంట్, అది మేడంకి నేను షేర్ చేస్తాను, మీకు షేర్ చేస్తారు. ఓకే, నోట్స్ అంటే ఉండదు, నేను ఆల్రెడీ క్లియర్ గా ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాను కదా. మనకి కోడింగ్ ఏం చేస్తున్నాం, కోడింగ్ అసలు ఎక్కడ ఉంది, మనం కోడింగ్ చేయలేదు కదా ఎక్కడ, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ లో కోడింగ్ అవసరం లేదు అసలు. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అంతే అండి. ఓకే, మెటా కోడింగ్ ఆ చందనా గారు, మెటా కోడింగ్ అర్థం కాలేదండి. మెటా ట్యాగ్స్, యా మెటా ట్యాగ్స్ కోడింగ్. ఓకే, అది నేను షేర్ చేస్తాను. ఓకే, షేర్ చేస్తాను అది. మెటా ట్యాగ్స్ మీరు జనరేట్ చేసుకోవాలంటే మెటా ట్యాగ్స్ జనరేటర్ అని ఉంటుంది, నేను చూపిస్తాను ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చూడండి. మెటా ట్యాగ్స్ కి మీరు జనరేట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, మెటా ట్యాగ్ జనరేటర్ అని ఉంటుంది. ఓకే, మెటా ట్యాగ్ జనరేటర్ డైరెక్ట్ గా టైప్ చేస్తే మనకి మెటా ట్యాగ్ ఫ్రీ మెటా ట్యాగ్స్ టూల్స్ ఉంటాయి, ఇందులో మనం జస్ట్ ఆ కోడ్ అంతా మనం జనరేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి టైటిల్, టైటిల్ ఏదైనా ఇచ్చేసేసి డిస్క్రిప్షన్ ఇచ్చేసేసి క్రియేట్ మెటా ట్యాగ్స్ అని కొట్టగానే మీకు ఇక్కడ ఈ బాక్స్ లో మెటా ట్యాగ్స్ అని వచ్చేస్తాయి. జస్ట్ ఏదైనా ఒకటి ఇస్తున్నాను చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మెటా డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ దగ్గర మెటా డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిందే ఇక్కడ పెట్టేస్తున్నాను చూపిస్తాం కోసం. కీవర్డ్స్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇలా మీకు బెటర్ కీవర్డ్స్ అన్ని మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ మెటా ట్యాగ్స్ అని కొట్టేసండి. ఇక్కడ చూడండి మీకు మెటా ట్యాగ్స్ వచ్చేసింది చాలా వరకు, టైటిల్ ట్యాగ్ వచ్చింది, మెటా డిస్క్రిప్షన్, అలాగే ఇంకా మెటా కీవర్డ్స్ ట్యాగ్ వచ్చింది. ఓకే, మిగతా కీవర్డ్స్ అన్నిటికీ కూడా మీకు దొరుకుతాయి మెటా ట్యాగ్స్ జనరేటర్లోనే.
చెప్తాను అది కూడా. రేపు మార్నింగ్ రాగానే నేను దాని గురించి మీకు ట్యాగ్స్ మనం ఎలా జనరేటర్లో క్రియేట్ చేసుకోవచ్చో చెప్తాను. అలాగే మీకు ఆ కీవర్డ్స్ ఆ ట్యాగ్స్ యొక్క కోడ్ అనేది మీకు మేడం గారికి నేను పంపిస్తాను, మీకు షేర్ చేస్తారు. ఓకేనా? ఆ ట్యాగ్స్ మీరు ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. నాకు కోడింగ్ అంటే మీరు అర్థం కాలే నాకు, ట్యాగ్స్ అంటే అర్థమయ్యేది. యా మెటా ట్యాగ్స్ నేను ఇస్తానని చెప్పాను కదా, ఈరోజు పంపిస్తాను మేడం, మీకు పంపిస్తారు. ఓకే ఓకే గైస్, క్లియర్ కదా? ఈరోజు క్లాస్ ఏం చేస్తున్నాను, మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి ఈరోజు చెప్పింది. ఓకే ఓకే.